టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియటంతో ఆయన రాజకీయ భవితవ్యంపై తీవ్ర చర్చ నడుస్తుంది. టీటీడీ పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని ప్రభుత్వం నియమించడంతో మరి టీటీడీ చైర్మన్ గా వైవీని కొనసాగిస్తారా లేదా అన్న మీమాంసకు ఇప్పుడు తెరపడినట్లయింది. ప్రభుత్వం టీటీడీ ఈవోను చైర్మన్ గా నియమిస్తూ పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని నియమించారు. దీంతో భవిష్యత్తులో వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ ఏ పదవి కట్టబెట్టబోతున్నారని ప్రస్తుతం ఆసక్తికర అంశం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని నియమించగా చైర్మన్ గా ఈవో జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అదనపు ఈవో ధర్మారెడ్డి కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 21న టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈవోను చైర్మన్ గా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. పాలకమండలి తరహాలోని అథారిటీకి అన్ని అధికారాలు ఉంటాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ధర్మకర్తల మండలి నిర్వహించే విధులన్నీ అథారిటీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. అథారిటీ నియామకంతో టీటీడీ చైర్మన్ గా వైవీ పదవీకాలం పొడిగింపు ఉండదన్న సంకేతాలు పంపించినట్లయింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీ సీటును వైవీ సుబ్బారెడ్డి కష్టంగానే వదులుకున్నారు. సీఎం జగన్ మాట మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి లోక్సభ సీటుని వైవీ త్యాగం చేయక తప్పలేదు. ఆ తర్వాత సీఎం జగన్ ఆయన్ను టీటీడీ చైర్మన్ గా నియమించడంతో ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. తాజాగా ఆ పదవి కాలం ముగియడంతో వాట్ నెక్స్ట్ అన్న చర్చ జరుగుతోంది. నిజానికి వైవీ సుబ్బారెడ్డి కోరుకుని ఉంటే టీటీడీ చైర్మన్ పదవి ఆయనకు రెన్యువల్ అవ్వడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఆ పదవిలో కొనసాగడం కంటే క్రియాశీలక రాజకీయాల్లో ఉండడానికి వైవీ సుబ్బారెడ్డి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు లేదా మంత్రి పదవిని వైవీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పట్లో రాజ్యసభ ఎన్నికలైతే లేవు. ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ పదవి ఆశిస్తే కొంతకాలం ఆయన ఖాళీగా ఉండక తప్పదు. కాబట్టి రాజ్యసభ కంటే మంత్రి పదవి వైపే ఆయన మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం ఉంది. మరికొద్ది నెలలు సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో తనను కేబినెట్ లోకి తీసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు నుంచి ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రివర్గంలో ఉండడంతో వైవీకి మంత్రి పదవి సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. మంత్రి బాలినేని జగన్ కు అత్యంత సన్నిహితుడు, బంధువు కావడంతో ఆయన్ను తప్పించే అవకాశం ఉండకపోవచ్చు. అదే జరిగితే వైవీకి రాజ్యసభ సీటు తప్ప మరో ఆప్షన్ లేదు. ఢిల్లీలో పార్టీ లాబీయింగ్ అంత బలంగా లేదని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనల సందర్భంగా కేంద్ర పెద్దలతో అపాయింట్మెంట్ల విషయంలో జాప్యం, చివరి నిమిషం వరకు వేచి చూడాల్సిన పరిస్థితిపై జగన్ ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ బాధ్యతలను విజయసాయిరెడ్డి సమర్థవంతంగా చక్కబెట్టగా ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా బిజీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలు ఎంపీ బాలశౌరి చూస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పని జరగట్లేదని జగన్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించి ఢిల్లీలో లాబీయింగ్ బాధ్యతలు ఆయనకే ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డి మనసులో మాట ఎలా ఉన్నా సీఎం జగన్ ఆయన్ను రాజ్యసభకే పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.